జిల్లా ఏఎస్ పేట మండలం హసనాపురం వద్ద తమ గ్రామంలో బ్రాందీ షాపులు వద్దు అంటూ గ్రామస్తులు షాపు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. కంటైన్మెంట్ జోన్ల నుండి తమ గ్రామానికి భారీగా మందుబాబులు వచ్చి వెళ్తున్నారని, దీంతో కరోనా సోకే ప్రమాదం ఉందని నిరసనకు దిగారు. ఎక్కడ కరోనా సోకుతుందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నామని, ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి మద్యం కోసం వస్తున్నారని వాపోయారు. మా గ్రామంలో షాపులు వద్దంటూ గ్రామస్తులంతా ఏకమై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉన్న వల్ల మా ఊర్లో బ్రాందీ షాపులు ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, మాకు భయంగా ఉంది. మా పిల్లలు మా వాళ్ళు అంతా అక్కడికి వస్తే, మాకు ఇళ్ళలోకి వస్తే భయంగా ఉంది. అందుకని బ్రాందీ షాపు వద్దని చెప్తున్నాం. మేము ఇక్కడ చుట్టుపక్కల సంఘం కానీ, కొరిమిళ్ళ కానీ, ఎడవల్లి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉందని మా ఊరు భయం వేస్తుంది. ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళందరూ మా ఊరికి వస్తున్నారు. దానివల్ల మాకు మా బ్రాందీ షాపు వద్దని చెప్తున్నాం. అసలు పెట్టేదానికి లేదని చెప్తున్నాము. కరోనా పోయేదాకా బ్రాందీ షాపు తీసేదానికి లేదు. బ్రాందీ షాపు ఉన్న వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఎక్కడ సంఘం లేదు, ఎక్కడ లేదు, ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వల్ల వాళ్ళు ఊయని ఏదైనా చేయని మా పిల్లలు మేము అందరం బాగుండాలని మా ఊరికి వద్దని చెప్పి అనుకుంటున్నాం. మేము దానివల్ల ఇక్కడికి రావద్దు. మేము వేరే ఊరికి పోతే కరోనా వస్తుందని భయపడి మేము ఊరి నుంచి కూడా పని పోకుండా ఊళ్ళోనే చేసుకొని ఇళ్లలోనే ఉన్నాము. బయటికి వెళ్ళట్లేదు. మేము ఏ ఊరికి కూడా పోలా ఇంతవరకు. అసలు వేరే ఆ షాప్ ఉండిన దానివల్ల వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడికి రాబట్టి ఇంక వస్తుందని మేము భయపడి రావద్దని చెప్తున్నాం. మాకు షాప్ అవసరం లేదు. అది సంఘము అంతా ఎక్కడెక్కడ అంతా తీసినప్పుడు సంఘం చూసుకోండి. ఇప్పుడైతే మాకు అవసరం లేదు. పెడితే మేము ఒప్పుకోం. అది కొరిమల గ్రామం, సంఘం మండలం, తరణం గ్రామంలో, రేసుపేట మండలం, కావలగడవల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినందువల్ల అక్కడ సంఘం హెడ్ క్వార్టర్లో బ్రాందీ షాపులో రెడ్ జోన్ ప్రకటించి బ్రాందీ షాపులు మూసినందువల్ల ఆ మండలంలో అంతా మా హసనాపురం గ్రామంలో ఉండే బ్రాందీ షాప్కి ఉదయం 11 నుంచి సాయంకాలం 7 గంటల దాకా వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఇచ్చలబడిగా తాగుతూ, ఇచ్చలబడిగా మందు పర్చేజ్ చేసుకుంటూ, ఇక్కడ బస్టాండ్ పొడుగుతూ తిరుగుతూ వాళ్ళు ఇక్కడ బియ్యడాలు, తుమ్మడాలు ఇలాంటివి చేస్తుంటే పాజిటివ్ గ్రామం నుంచి వచ్చిన ప్రజలకి వాళ్ళని చూస్తే మా గ్రామస్తులు భయపడుతూ మేము ఇక్కడ గ్రామం వదిలి ఎక్కడికి కూలి కూడా పోకుండా ఇక్కడే లాక్డౌన్ ప్రకటించిన గణించి గృహానికి పరిమితమై ఉన్నాము. వీళ్ళ వల్ల మాకు ఎక్కడ ఈ కరోనా పాజిటివ్ ఉన్న గ్రామాల నుంచి వచ్చే ప్రజల వల్ల మా గ్రామానికి ఆ వైరస్ ఎక్కడ సోకుతుందోనని మేము భయపడుతూ ఆ రెడ్ జోన్ ప్రకటించిన గ్రామాల నుంచి అక్కడ బ్రాందీ షాపులు ఓపెన్ అయిన దాకా మా గ్రామంలో ఉన్న బ్రాందీ షాపులు కూడా మూసివేయించవలసిందిగా ఎక్సైజ్ వారిని, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం.